హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దీపిక మ్యాగజైన్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో, మేము అమ్మవారి గుడికి వెళ్ళాము అండ్ అలాగే నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము అని లాస్ట్ టైం పెట్టిన మంగళగిరి తిరునాళ వీడియోలో నేను చెప్పాను కదండి. సో ఇప్పుడు ఆ వీడియోనే పార్ట్‌2గా పెడుతున్నాము. సో చూసారు కదా, అమ్మవారి గుడిలో మొత్తం ఇలా ఉంది. మన ఛానల్లో ఆల్రెడీ అమ్మవారి గుడికి సంబంధించిన ఒక వీడియో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. సో మీరు అది ఛానల్ చెక్ చేసుకొని చూడండి. అండ్ అలాగే ఇక్కడైతే మేము వెళ్ళిన రోజు అంటే హోలీ రోజున అమ్మవారి గుడిలో ఇలాగా కొన్ని ప్రదర్శనలు జరుపుతూ ఉన్నారు. సో ఆ ప్రదర్శనలు కూడా వీడియో తీసాము, ఒకసారి అది కూడా చూడండి. సో అమ్మవారి గుడిలో అయితే అండి గాలి గోపురం దగ్గర కొన్ని నాట్య ప్రదర్శనలు అయితే జరుగుతున్నాయి. అండ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసే మ్యూజిక్ పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయని చెప్పేసి వేరే మ్యూజిక్ పెట్టాను, ఒకసారి చూడండి, ఎంజాయ్ చేయండి. సో గాయ్స్, నెక్స్ట్ అయితే మేము అమ్మవారి గుడి నుంచి బయలుదేరి విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే అమ్మవారి గుడి 7 అంతస్తుల బిల్డింగ్ వెనక వైపు అన్నమాట. సో మీకు ఇక్కడ దూరంగా కనిపించేది అయితే శివాలయం బయట నుంచి ఎలా ఉంటుంది. అండ్ బయట అయితే వస్తూ ఉంటే పిల్లర్స్కి ఇలాగ లైట్స్ ఎఫెక్ట్ పెట్టి చాలా బాగా చేశారు. అండ్ మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. వెళ్ళగానే స్టార్టింగ్ అక్కడ ఒక ఫుడ్ రెస్టారెంట్, జైల్ రెస్టారెంట్ అని ఒకటి ఉంది. సో ఇదైతే చాలామంది చూపిస్తూ ఉంటున్నారు కదా, జైల్ రెస్టారెంట్ అంటే జైల్ థీమ్లో ఉంటుంది రెస్టారెంట్ అనేది అని. సో అలాంటి రెస్టారెంట్ ఫుడ్ కోర్ట్లో చాలా చిన్నగా అరేంజ్ చేశారు. సో మేమైతే ఆ రెస్టారెంట్లోకి వెళ్ళాము తిన్నామని చెప్పేసి. అండ్ అక్కడ మేము రెసిపీస్ అయితే చూస్ చేసుకొని తిన్నాము, టేస్టీగానే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, వచ్చే వెయిటర్స్ కూడా జైలర్. సో గైస్, నెక్స్ట్ అయితే స్టార్టింగ్ నుంచి వీడియో తీశాను, అంటే ఫుడ్ కోర్ట్ ఎంట్రన్స్ నుంచి వీడియో తీశాను, అది కూడా ఒకసారి చూడండి. అండ్ అక్కడైతే ఎంట్రన్స్లోనే ఇలా కొన్ని చిన్న చిన్న షాప్స్ అనేవి ఉన్నాయి, టాయ్ షాప్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ అవ్వగానే లోపలికి వెళ్ళగానే మేము పక్కనున్న రెస్టారెంట్లోనే భోజనం చేశాము. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. అండ్ అలాగే పక్కనే కొన్ని గేమ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, అది కూడా వీడియో తీసాము, ఒకసారి చూడండి. సో ఈ ఫుడ్ కోర్ట్లో అయితేనండి నేను మీకు చెప్పినట్టుగా అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ మీరు ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా మీ ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఇది వచ్చేసి విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉంది ఫుడ్ కోర్ట్ అనేది. ఇది లాస్ట్ టైం కరోనా వల్ల క్లోజ్ చేసేసారు, బట్ రీసెంట్గా ఓపెన్ చేశారు, ఎలా అయితే ఉంది అందరికీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ పరంగానే కాకుండా గేమింగ్ పరంగా కూడా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మనకి ఐలాండ్లో ఎలా ఉంటాయో అలాగే కొన్ని గేమింగ్స్ అయితే ఉన్నాయి, మెకానికల్ గేమ్స్. సో అది కూడా చూద్దాం, ఓకేనా. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో అయితే ఇలా ట్రీస్ అరేంజ్ చేసి ట్రీస్ చుట్టూ బెంచెస్ వేసి అక్కడ సిట్టింగ్ టేబుల్స్ అరేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే మనం కొంచెం లోపలికి వెళ్తే కనుక గేమింగ్
ప్లేస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదేనండి, ఇక్కడైతే ఆల్మోస్ట్ లైక్ మినిసెస్ ఎగ్జిబిషన్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా గేమింగ్స్ అయితే ఉన్నాయి, లైక్ డాషింగ్ కార్స్, బంపింగ్ కార్స్ అండ్ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. అడుగుపోయింది. సో చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టపడతారండి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే తగ్గ గేమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది బంపింగ్ కార్. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మేము అన్నీ ట్రై చేసాము, బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ మేము ఏ రైడ్స్ ట్రై చేయలేకపోయాము. ఈ ప్లేస్ విజయవాడ అండ్ సరౌండింగ్స్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. సో ఈ ప్లేస్ ఎవరికైతే తెలుసో నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే అక్కడ మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి. సో మేమైతే ఇది సెకండ్ టైం వెళ్తున్నాము ఫుడ్ కోర్ట్కి. అయితే మీకు ముందుగా చెప్పినట్టు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్ని మెకానికల్ రైడ్స్ కూడా ట్రై చేసాము. అండ్ ఈ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మేము ఏది ట్రై చేయలేదు, జస్ట్ వీడియో తీసుకుని వచ్చేసాము. నెక్స్ట్ అయితే ఇంకా చూస్తూ ఉండండి, చాలా గేమింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేను చెప్పినట్టు చిన్నపిల్లలు కనుక వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎంజాయ్ చేసిన తర్వాత టేస్టీ ఫుడ్ కూడా అక్కడే దొరుకుతుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రోప్ మీద సైక్లింగ్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా ఎగ్జైటింగ్గా అండ్ అడ్వెంచరస్గా ఉంటుంది ఈ రైడ్ అయితే. బట్ దానికి మాత్రం ఒక ఏజ్ పిల్లలు మాత్రమే అలౌడ్ అని అక్కడ ఒక రూల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ అక్కడ నుంచి అంటే గేమింగ్ జోన్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఇలా ఒక ఘాట్ లాగా ఉంది. సో ఇక్కడైతే పున్నమి ఘాట్ వ్యూ అనేది వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం నడవడానికి ప్లేస్ అండ్ స్టెప్స్ ఉన్నాయి, బట్ లేనిదల్లా వాటర్ ఒక్కటి. సో మిగతా మొత్తం ఘాట్ లాగా అరేంజ్ చేశారు. అండ్ చాలా బాగుంది కూడా ప్లేస్ అనేది. నైట్ టైం వెళ్ళినప్పుడు ఆ అట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అండ్ అందుట్లో దీ సమ్మర్ టైమ్స్ అనేవి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా రిలీఫ్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి కూడా. సో అలాగా మేము చూస్తున్నారు కదా, ఇక్కడైతే పార్కింగ్ స్లాట్కి వచ్చిన తర్వాత ఎవరో బంజీ జంపింగ్ చేస్తున్నారు. సో అదే వీడియో తీసాము. అండ్ అక్కడైతే ఫుల్గా అరుస్తున్నారు వాళ్ళు ఆ జంప్ చేస్తూ. సో ఇలా వీడియో అయితే అండి తీసాము. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఫర్ ద వీడియో. వెల్కమ్ టు దీపిక మ్యాగజైన్. ఈరోజు వీడియో అయితే చూసారు కదండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటనే టంగ్ అని కొట్టండి.